Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799-949104. PawanKalyan avado script rajiste jodutuntadu. Idvaraku atanu rasichadu first lo Trivikram Srinivas. Tarvata konnalu nadanlu Manohar rasichadu. ఈ మధ్య అంటే వరాయి స్టార్ట్ అయిన దగ్గర నుండి మరి నాదెండ్ల మనోహర్ కూడా ఎక్కడ కనపడతలా. ఇక ఎవడన్నా బుక్క పగిరిని పెట్టుకొని లేకపోతే చంద్రబాబు నాయుడు ఉన్నాడుగా పెట్రోల్ ధర సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడు ఇచ్చారు ఈ మధ్య చంద్రబాబు నాయుడు, మీకు తెలుసో లేదు. ఎందుకంటే ఊరూరు తిరుగుతారు పెట్రోల్ ధరలు, వాళ్ళకి వాళ్ళని మైమరిపించినట్టు మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు. ఉషి ఇదిగో వచ్చేసింది, అదిగో వచ్చేసింది, మీ భవిష్యత్తు నా బాధ్యత, మిమ్మల్ని దెబ్బేయటమే నా పని అని చెప్పేసి పెట్రోల్ ద్వారా మాట్లాడతాడు. ఆ పెట్రోల్ ద్వారా ఏమైనా రాసిచ్చాడేమో, ఆ రాసిచ్చుని చదువుతుంటాడు. సీఎం 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 అంటే అదేదో సినిమాలో చూసినట్టు సీఎం అంటే చంద్రమౌళి అయి ఉండొచ్చు, లేదా చంద్రన్న మనిషి. చంద్రన్న మనిషి అవడానికి నేను రెడీగా ఉన్నా. మీరందరూ సహకరిస్తే మరింత స్వామి భక్తి చూపించి చంద్రన్న ముందు అసలు మోకాళ్ళ మీద కూర్చుంటా, నేను సిద్ధపడ్డా, కోర్సు తీసుకున్నా, ట్రైనింగ్ అయ్యా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో. సీఎం అంటే చంద్రన్న మనిషి, చంద్రన్న మనిషిగా ట్రైనింగ్ తీసుకున్నాడు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో. నేను సిద్ధమైపోయాను, నేను రెడీ అయిపోయాక, నేను సీఎం అవడానికి రెడీగా ఉన్నానంటే చంద్రన్న మనిషి అవడానికి రెడీగా ఉన్నా. చంద్రబాబు నాయుడు టీపాయ్ లేకపోతే ఆ టీపాయ్లాగా అక్కడ కూర్చుంటే ఈయన నడుము మీద టీ పెట్టుకొని తాగుతాడు. అట్లా చంద్రన్న మనిషిలాగా మారిపోవడానికి సిద్ధపడి ఉన్నాను. మీరందరూ నన్ను సపోర్ట్ చేయండి. ఈ శాస్త్ర జీవితం ఆయన బానిసలాగా నేను బతుకుతాను. మళ్ళీ భగత్ సింగ్ సినిమా తీస్తున్నాడంట, ముందు నువ్వు ఆ బానిసత్వం నుండి బయటరా బాబు. చంద్రబాబు నాయుడు బానిసత్వం నుండి నువ్వు బయటరా. భగత్ సింగ్ తెస్తావో ఏ సినిమా తీస్తావో ముందు చంద్రబాబు నాయుడు బానిసత్వం నుండి బయటరా. ఆంధ్ర రాష్ట్రంలో అందరికీ కూడా స్వాతంత్రం వచ్చింది, ఒక్క పవన్ కళ్యాణ్ తప్ప. మళ్ళీ ఒక సుభాష్ చంద్రబోసు, మళ్ళీ ఒక గాంధీజీ పుట్టి ఈ పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు బానిసత్వం నుండి బయటికి తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఒక పక్కను భగత్ సింగ్ సినిమా తీస్తావు, ఇంకో పక్కన బానిస బతుకు ఎట్ట బతుకుతున్నావు? అసలు ఈ ద్విపాత్ర అభినయం ఎట్లా చేస్తున్నాడు అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమ్మత్తుగా ఎదురు చూస్తున్నారు. ఒకవేపేమో విప్లవీరుడు భగత్ సింగ్ సినిమా తీస్తాడు, ఇంకొక వేపేమో బానిస బతుకు బతుకుతున్నాడు చంద్రబాబు నాయుడు దగ్గర. మరి రెండు క్యారెక్టర్లు, ఈ సైడ్ ఏమో భగత్ సింగ్, ఈ సైడ్ ఏమో బానిస బతుకు, రెండు క్యారెక్టర్లను ఏకకాలంలో పోషిస్తున్న పవన్ కళ్యాణ్ గారు సీఎం సీఎం అంటే చంద్రబాబు నాయుడు మనిషి. అంతేగాని మీరు సీఎం అంగగానే చీఫ్ మినిస్టర్ అనుకోమాకండి. చంద్రబాబు నాయుడు మనిషిగా రూపాంతరం చెందడానికి ఆయన అన్ని ట్రైనింగ్లు తీసుకున్నాడు. రేపటి నుండి చంద్రబాబు నాయుడు వెనకాల గన్మెన్లు వాళ్ళతో కూడా పని లేదు, ఈయనే ఉంటాడు. మనల్ని ఎవరు ఆపేది అంటాడు. ఆయన నాపేది చంద్రబాబు నాయుడు. కనీసం నువ్వు 175 స్థానాలు కూడా అడిగి తీసుకోలేని పరిస్థితిలో ఉన్నావు. ఆ 20 ఇస్తే 20 తీసుకోవటం, 15 ఇస్తే 15 తీసుకోవటం, 10 ఇస్తే 10 తీసుకోవటం, 30 ఇస్తే 30 తీసుకోవటం. ఇక నిన్ను ఎవరు ఆపుతున్నారు? చంద్రబాబు నాయుడు నిన్ను ఆపుతున్నాడు. 175 స్థానాలు నువ్వు పోటీ చేసుకోరాదు బీజేపీతో కలిసి. నిన్ను ఆపేది చంద్రబాబు నాయుడు. 175 స్థానాలు కూడా నిన్ను పోటీ చేయనీయకుండా ఆపుతుంది చంద్రబాబు నాయుడు. కనీసం ఒక 50 స్థానాలు కూడా పోటీ చేయకుండా ఆపేది చంద్రబాబు నాయుడు. రేపు నీకు ఎక్కడో టికెట్ ఇస్తారు, మళ్ళీ అక్కడ నిన్న దెబ్బేసి నిన్ను మళ్ళీ ఎమ్మెల్యేకి కూడా లోపలికి అడుగుపెట్టిన కాడి నుండి నువ్వెక్కడ తెలుగుదేశం పార్టీకి తలకాయ నొప్పుకి మారుతావని చెప్పేసి నిన్ను కూడా ఓడగొడతాడు చంద్రబాబు నాయుడు. మామనే చంపిన వాడికి నీ మీద జాలే ఉంటుంది? పిల్లనిచ్చి కాళ్ళు కడిగిన మామనే చంపేశాడు, అట్లాంటి వాడికి నీ మీద జాలే ఉండదు. నిన్ను ఆపేది చంద్రబాబు నాయుడు, అది గుర్తుపెట్టుకో.